వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్ మరియు హైబూత్పల్లి గ్రామాలలో ఓడిసిఎంఎస్ ద్వారా వరి ధాన్యం సెంటర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రామాల సర్పంచులు చిలివేరు ఈశ్వరమ్మ, కంచ కుమారస్వామి, పరకాల మండల ఎంపీపీ తక్కలపల్లి స్వర్ణలతా జీవన్, మార్కెట్ చైర్మన్ బొజ్జ రమేష్, రైతులు, హమాలీలు తదితరులు పాల్గొన్నారు. వెంకటాపురం గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఓడిసిఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి వెంకటాపురం సర్పంచ్ సిల్వేరు ఈశ్వరమ్మ గారికి మరియు హైబత్పల్లి సర్పంచ్ కంచ కుమారస్వామి గారికి, చైర్మన్ బొజ్జన్ రమేష్ గారికి మరియు పరకాల ఎంపీపీ గారు పెద్దలు తక్కలపల్లి స్వర్ణలత గారికి, ఈ గ్రామ పెద్దలు సురేందర్రావు గారికి, మరి అలాగే ఈ రెండు గ్రామాల హైబత్పల్లి వెంకటాపురం గ్రామాల రైతులు, ఓడిసిఎంఎస్ జిల్లా డైరెక్టరు పెద్దలు నాగయ్య గారికి, ఈ రెండు గ్రామాల వార్డు మెంబర్లు నాయకపూర్వక నమస్కారాలు. మరి నూతనంగా ఏర్పాటు చేసిన వేరెక్కడికి పోవాలంటే వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు తలెత్తుకుంటా మరి రవాణాలో ఇబ్బంది అవుతుంది. పోయిన కాడికి మీకు ఇంతకుముందు సెంటరు లక్ష్మీపురం వెళ్ళాలంటే రవాణా ఇబ్బంది అవుతుంది అనే దృష్టితో మన గౌరవ పెద్దలు, పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు, మన నాయకులు మరి ఇలాంటి ఇబ్బంది అవుతున్నది అనడంతోనే లేదు వెంకటాపురంలో ఓడిసిఎంఎస్ సెంటరు ఏర్పాటు చేసుకోండి, మీ దగ్గరనే కల్లల కాడ ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు మన రెండు గ్రామాల తరఫున గౌరవ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా తేమ శాతాన్ని చూసుకొని మిల్లుల కడి వేటప్పుడు మరి ఏఈఓ గారు ఉంటారు వాళ్ళు తేమ శాతం చూసినాకనే టోకెన్ ఇవ్వాలి. అక్కడి పోయి మిల్లర్ దగ్గర ఇబ్బంది పడే కంటే ఇక్కడనే రెండు రోజులు ఆరబెట్టుకొని తీసుకొని పోయి సరైన మద్దతు ధర పొంది అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ.